ఏపీకి తీరని ద్రోహం, అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద మట్టితో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విమజన హామీలను అమలు చేయకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ముంత మట్టి, చెమ్ముడు నీళ్లు తెచ్చారని, తనకు మెజార్టీ ఏపీ స్థానాలు ఇస్తే కేంద్ర మెడలు ఉంచుతానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్ తెచ్చిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నరేంద్ర మోడీతో వేదికను పంచుకుంటున్న జగన్ ఇప్పటికైనా విశాఖ వేదికగా విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కడప ఉక్కు పరిశ్రమకే అతి గతి లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మాట తప్పను, మెడమ తిప్పననే జగన్ విభజన హామీల సాధనతో పాటు ప్రత్యేక హోదా సాధించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా వామపక్షాలుగా మేము చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్ గారు మాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇస్తే మేము నరేంద్ర మోడీని పార్లమెంట్లో నిలేస్తాము, ప్రత్యేక హోదా చేస్తాము, ప్రత్యేక ప్యాకేజీలు నిధులు తెస్తాము అని చెప్పి 2019 ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి రాష్ట్రమంతా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ముంత నీళ్లు పిడికిన మట్టి తెచ్చాడు, నేనైతే నిధులు తెస్తానని చెప్పి పాఠంగా ప్రకటన చేశాడు. ఈరోజు నరేంద్ర మోడీతో కలిసి విశాఖపట్నంలో 3 లక్షల మందితో బహిరంగ సభ జరుపుతున్నామని చెప్పి పత్రికల్లో యాడ్ ఇచ్చారు. మేము ఈ సందర్భంగా జగన్కు చెప్తా ఉన్నాం, ఇప్పుడు నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకుంటా ఉన్నాం. 2019 కళ్ళిపల్లి మాటలు చెబుతూ సంవత్సరాల తరబడి కమిటీల మీద కమిటీలు వేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితి, అదేవిధంగా విభజన హామీలో ఉన్నటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీలో జిల్లాలకు బుందేలఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి కూడా హామీని బుట్టదాఖలు చేసిన పరిస్థితి, ముస్కి జిల్లాకు 50 కోట్ల చొప్పున వెనుకబడే ప్రాంతంలో ఇచ్చి చేతులు దులుపుకొని తర్వాత ఆ డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి, ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాదాపు